కనుక దేవుడు చూడండి, 2 తిమోతి 4:7 పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి, నేను మంచి పోరాటమును పోరాడి తిని పరుగు కడముట్టించి నా పరుగును నేను కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటూ విశ్వాసమును నేను కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటున్నాడు పౌలు గారు. ఈ లోకములో జీవించినప్పుడు మంచి పోరాటాన్ని పోరాడి ఉన్నాను అంటున్నాడు. ఈ పోరాటములో ఆయనకు అనేక నష్టాలు జరిగినాయి. ఆస్తి పోయింది, బంధుమిత్రులు పోయారు, అలాగే అతడు అనేకమైన శ్రమలు అనుభవించడానికి అవమానాలు పడ్డాడు. ఈ లోకములో ఒక జ్ఞానిగా కలిగిన వాడు, గొప్ప అధికారము కలిగిన వాడు, వాటన్నిటినీ క్రీస్తు జ్ఞానము నిమిత్తము నష్టముగా ఎంచుకుని ఏవేవి లాభాలున్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకొని క్రీస్తు శ్రమలలో నేను పాలిభాగస్థుడుగా నేను పోరాడి ఉన్నాను, మంచి పోరాటము పోరాడి ఉన్నాను, నా పరుగును నేను కడముట్టించి ఉన్నాను, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. నా కనుక ఆయన పోరాటాలు ఎలాంటివి చెప్పండి, ఆయన శ్రమలలో అపనిందల అవమానాలు, అపహాస్తకులతో అనేక శ్రమలు అనుభవించాడు, దొంగలతో శ్రమలు అనుభవించాడు. నీతి వాక్యాన్ని బోధించినప్పుడు అందరూ కూడా ఆయనను అపహాస్యం చేశారు, కొట్టారు, అవమానపరిచారు. అన్నీ సహించి అంటున్నాడు, నేను మంచి పోరాటములో మంచి పరుగులో నేను ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే నా ముందు ఒక పందెము రంగంలో నేను ఓపికతో పరిగెట్టుస్తున్నాను. కనుక దేవుడు నా కొరకు ఏదైతే ఆయన ఉంచి ఉన్నాడో దానిని గురి కలిగి గురి వద్దకే నేను పరిగెట్టుస్తున్నాను. కనుక దేవుడు నాకు ఈ లోకములో సిలువ త్యాగము ద్వారా అనేక శ్రమలు ఆయన అనుభవించి తన అడుగుజాడలు నాకు విడిచిపెట్టి ఉన్నాడు. కనుక ఆ అడుగుజాడల్లో నేను నడుస్తూ అనేక అవమానాలు, నిందలు, అపహాసుకులతో అనేక శ్రమలు అనుభవించి పందెము రంగములో గురి కలిగి ఆ గురి వద్దకే నేను పరిగెట్టుస్తున్నాను. కనుక గురి వద్దకు పరిగెట్టుస్తున్నాను. కనుక గురి కలిగి దానిని నేను పట్టుకోవటానికి ముందుకు వెళుతున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆ విషయంలో ఆయన అంటున్నాడు, నేను జీవ కిరీటాన్ని పొంది ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నేను నా పరుగును కడముట్టించి ఉన్నాను, జీవ కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక చూడండి, 2 తిమోతి 1:12 చూడండి. ఆ హేతు చేత శ్రమలను అనుభవించుచున్నాను, నేను ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును, నేను నమ్మి ఉన్న వానిని ఎరుగుదును, గనుక సిగ్గుపడను, నేను ఎన్నడూ కూడా సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు కాపాడగలడని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను అంటున్నాడు. అక్కడ ఈ హేతువ చేత, హే హేతు చెప్పండి, దేవుని యొక్క ఆయన సిలువ త్యాగము చేత యేసుక్రీస్తుని మనము ఎంబడించున్నాము అంటే శ్రమలను అనుభవించం, ఏం చేస్తున్నా చెప్పండి, అవమానాలు భరించం. మనం అన్ని విషయాలలో కూడా తగు మాత్రం, ఏ విషయంలో కూడా. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, సిలువను గురించి అనేక శ్రమలు ఆయన అనుభవించాడు, అవమానాలు భరించాడు. యేసుక్రీస్తును ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన యేసుక్రీస్తు యొక్క నీతిని బోధించినప్పుడు ఈ లోకం అవమానపరిచింది, అపహాస్యం చేసింది, ఆయన నిందించింది, కొట్టింది. అనేక శ్రమలు అనుభవించిన నీతిని ప్రకటిస్తూ అనేక శ్రమలు నేను అనుభవిస్తూ మంచి పోరాటాన్ని నేను పోరాడుస్తున్నాను అంటున్నాడు. అపహాస్యకుల మధ్యలో మరియు అవమానపరిచే వారి మధ్యలో సిలువ శ్రమలను నేను భరిస్తున్నాను అన్నాడు. కనుకనే ఈ హేతువ చేత నేను ఏమంటున్నాడు చెప్పండి, శ్రమలను నేను అనుభవించుస్తున్నాను,
కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును, నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక ఎన్నడు నేను సిగ్గుపడను, సిగ్గుపడను కనుక నేను ఆయనకు ఒకటి అప్పగించున్నాను, అది నేను కాపాడగలనని రూఢిగా నమ్ముచున్నాను. ఆయనకు నేను అప్పగించిన దానిని తప్పకుండా ఆయన నన్ను కాపాడుతాడు అని రూఢిగా నేను నమ్ముస్తున్నాను. యేసు ప్రభుని మనం నమ్మాము అంటే అసలు ఎందుకు నమ్మామో కూడా తెలియని వారిగా ఉన్నాం. రక్షణ పొందాము అంటే ఎందుకు పొందామో కూడా తెలియని వారిగా ఉన్నాం. ఈరోజు కేవలము సుఖభోగాల కొరకు ఈ లోకంలో అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? శరీర స్వస్థతల కొరకు, సుఖభోగాల కొరకే ప్రభువును నమ్ముకుంటున్నారు. కనుక యేసు ప్రభుని నమ్మిన వారు, ఎందుకంటే పాపాన్ని లోకాన్ని అవినీతిని జయించేవారు, యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడిచేవారిగా ఉన్నారు. కనుకనే వారు అన్ని విషయాలలో కూడా మంచి పోరాటములో పౌలు గారిని బట్టి అంటున్నాడు, ఇదిగో నేను మంచి పోరాటములో ఉన్నాను, నా పరుగును నేను కడముట్టిస్తున్నాను. కనుక ఈ హేతువ చేత నేను నా యొక్క విషయంలో దేవునికి అప్పగించిన దానిని రాబోవుస్తున్న కాలములో తప్పకుండా నన్ను ఆయన కాపాడుతాడు. ఈ శ్రమలు దాని గురించి అనుభవిస్తున్నాను, ఈ నిందలు దేవుని రాజ్యములో యేసు ప్రభువే అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్ళాడు. అలాగే ఈ లోకము సాతానుది, సాతాను అనుచరులు, అపహాసకులు, అవనిందలు వేసేవారు, మోసం చేసేవారు ఉన్న ఈ లోకములో సిలువ శ్రమలను నేను సహించి మంచి పోరాటములో నేను ఉన్నాను అంటున్నాడు. కనుక అపహాసకులు, అవినీతి పరులు దేవుని రాజ్యములో వారు, ఎందుకంటే ఈ లోక అల్పకాల పాపభోగాల్లో పడిపోయి ఒక పాపములో నుంచి మరొక పాపాన్ని ఎత్తుకుని వారేం చేస్తున్నారు చెప్పండి? శ్రమల పాలు అవుతూ ఉన్నారు. కనుక ఈ లోకములో అందుకే మనకు ఎబ్రిలకు రాసిన పత్రికలు అంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపములో నుండి మీరు చిక్కుకొనక వాటిని మీరు విశ్వాసమునకు కర్త అయ్యున్న దేవుని వైపు సూచి పందెము రంగములో మీరు ఓపికతో పరిగెట్టండి. సులువుగా ఈ లోకంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? సాతాను ప్రతి వారిని సులువుగా పట్టుకుంటున్నాడు. సులువుగా పట్టుకుని వారి మార్గాలను ఏం చేస్తున్నాడు చెప్పండి? భక్తిహీనత క్రియలను చేపించి వారిని శ్రమల్లోనికి లాక్కెళ్ళిపోతున్నాడు. కనుకనే యేసు ప్రభు అనేక శ్రమలు అనుభవించాడు, అనేక నిందలు పడ్డాడు. ఆయన సిలువ మీద కూడా వేలాడుతూ ఉండగా అపహాసకులు, నీవు సిలువ నుంచి దిగిరా, నిన్ను నీవు కాపాడుకో, ఎందుకంటే నిన్ను నీవు కాపాడుకుని నీవు ఇశ్రాయేలుకు రాజు అంటే తప్పకుండా మేము నమ్ముతాము అని వారు అపహాస్యం చేశారు. అయినను సరే ఆయన అన్ని శ్రమలు అనుభవించాడంటే మన రక్షణ కొరకు. ఈ లోకము మంచివారిని తిడుతుంది, చెడ్డవారిని కూడా తిడుతుంది. కనుక మంచివారిని తిడుతుంది, చెడ్డవారిని తిడుతుంది. కనుక ఈ లోకములో నీతి లేదు. యేసు ప్రభు ఆయన ద్వారాగానే మనకు రక్షణ ఆనందం కలుగుతుంది. ఈ లోకాన్ని చూసి ఈ లోక ఆనందాలను కలిగి ప్రభువుని ఎమ్మడించాలంటే ఎవరి వల్ల కాదు. కనుక దేవుణ్ణి ఎమ్మడించే వారికి అనేక నిందలుంటాయి, అవమానాలుంటాయి. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఏమన్నారు చెప్పండి? నేను మిమ్మల్ని లోకములో నుంచి వేరు చేసి ఉన్నాను కనుక మీకు ఈ లోకములో శ్రమ కలుగుతున్నది, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకునండి, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను అంటున్నాడు యేసు ప్రభు. అంటున్నాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతున్నది, ఈ లోకములో నుంచి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఈ లోకము నన్ను ఎన్నో అవమానాలతో నిందలతో సిలువ వేసింది, అలాగే నా సిలువను ఎత్తుకుని మీరు ఎమడించే మిమ్మలను కూడా అవమానపరుస్తుంది, కనుక మీరు ధైర్యము తెచ్చుకునండి. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా నీతి కొరకు ఈ లోక పాపాల్లో మనం చిక్కుకొనకుండా నీతి కొరకు జీవించే వారికి అనేక శ్రమలుంటాయి. వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, తప్పకుండా నేను వారిని కాపాడుతాను అంటున్నాడు. విశ్వాసానికి మన దేవుడు కర్త అయి ఉన్నాడు. విశ్వాసము లేని వారు దేవునికి ఇష్టులయ్యుండుట
అసాధ్యం అంటున్నాడు. మీరు విశ్వాసం లేకుండా ఎంతకాలం వచ్చినా ఉపయోగం లేదు. దేవుడు మీకు మేళ్ళు చేశాడు, కనుక మంచి వారిని చెడ్డవారిని కూడా కాపాడుతున్నాడు దేవుడు. కనుక ఈరోజు మీకు మేలు చేసినంత మాత్రాన దేవుడు మీతో ఉన్నాడని మీరు అనుకోమాకండి. కనుక మీరు విశ్వాసానికి కర్త అయ్యున్న దేవుని వైపు చూస్తూ ముందుకు సాగితే ఆ రక్షణ ఆనందాన్ని కలిగిన వారిగా ఉంటారు. అంతేకాని కేవలము దేవుని క్రియల ద్వారా మనం రక్షణ పొందాం, మేలు కలిగింది, ఉద్యోగం తీసుకుంటున్నాం, అలాగే మనం హాయిగా ఉన్నాం. దేవుడితో ఉన్నామా లేదా అని మీ హృదయ పరీక్ష చేసుకుని దేవుని సన్నిధిలో దినదినము ఆయన సిలువనెత్తుకుని నడిచేవారే ఆయన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి, ఈ లోకములో ఏబు జీవించినంత కాలము ఆయనకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. శ్రమ కలిగినా సరే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను శోధించబడిన తరువాత సువర్ణము వలె మారిపోతాను అంటున్నాడు. ఏబు గ్రంథము 18:25 చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలచుననియు, తరువాత ఆయన భూమి మీద నిలచుననియు నేను ఎరుగుదును. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, నా విమోచకుడు సజీవుడనియు, సజీవుడనియు, తరువాత తరువాత ఆయన ఈ భూమి మీద నిలచుననియు, నిలుసుననియు నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. నా శరీరము క్షీణించిపోయిన తరువాత, నేను క్షీణించిపోయిన తరువాత తప్పకుండా నేను ఆ దేవుణ్ణి చూచేదను, చూస్తాను. నా శరీరము చీకిపోయినా, నా శరీరము పురుగులు పట్టినా, నేను చనిపోయినా తప్పకుండా నా విమోచకుడు ఈ భూమి మీద కాలు మోపుతాడు, ఆయన నిలబెడతాడు, నన్ను సజీవుడుగా ఆయన నిలబెడతాడు. దేవునికి స్తోత్రము. అలా యేసు ప్రభు రాకక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక భక్తుడు అంటున్నాడు, నా విమోచకుడు సమస్త మానవ జాతిని సృష్టించిన దేవుడు, ప్రతి మానవుడు చనిపోయినవాడు కాపాడబడతాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు. అలాగే నా విమోచకుని కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, ఆయన కొరకు శ్రమలను అనుభవిస్తున్నాను, కనుక ఏ పాపము నాలో లేదు అని తన్ను తాను రుజువు చేసుకుంటూ అంటున్నాడు, ఇదిగో నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె మారిపోతాను. నా దేవుడు నన్ను కాపాడతాడు. సజీవుడైన దేవుడు ఈ భూమి మీద నిలుస్తాడు. సమస్త శరీరులు తమ నీతి క్రియలను బట్టి నడిచిన వారందరూ కూడా సజీవులుగా లేపబడతారు. వారందరూ కూడా ఆ జీవాది కలిగి జీవాధిపతిని జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆనాడు లేపబడతారు. దేవునికి స్తోత్రము. చూడండి మత్తయి సువార్త 25:31 చూడండి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎయట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలువ పెట్టును. అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, యేసు ప్రభు వారు ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ఆయన సమస్త దూతలతో ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి, అప్పుడు ఆయన జనులలో ఆయన యందు ఆయన యొద్దకు పోగు చేయబడతారంట. సమస్తము ఈ భూమి మీద ఉన్న సమస్త గోత్రముల వారు, గొప్పవారు పేదవారు, అలాగే ధనికులైన వారు పేదలైన వారు, అవిశ్వాసులైన వారు విశ్వాసులైన వారు అందరూ కూడా దేవుని సముఖములో ఆ రోజు లేపబడతారు, నిలబడతారు. కనుక నిలబడిన వారు అందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట కూర్చుని ఉంటారు. కూర్చుని ఉన్నప్పుడు అక్కడ
దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడ మేకలను గొర్రెలను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, వేరుపరిచి కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు కుడి వైపున ఉన్న వారిని చూసి, తండ్రి చేత మీరు ఆశీర్వదించబడిన వారులారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును మీరు వచ్చి స్వతంత్రించుకొనండి అంటున్నాడు. కనుక నా తండ్రి చేత అభిషేకాన్ని పొందిన వారులారా, కనుక ఆయన అంటున్నాడు యుగ సమాప్తి, నూతన తరము, అలాగే పాత నిబంధన, ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు. మొదటి శతాబ్దపు వారు, కడపటి శతాబ్దపు వారు, సమస్తము వారి వారి క్రియల చొప్పున నీతి క్రియలను జరిగించిన ప్రతి ఒక్కరు కూడా తమ నీతిని బట్టి ఈ భూమి మీద ఆయన పాదము మోపి సింహాసనాస్థినుడుగా నిలబడినప్పుడు, ఆయన ఎదుట సమస్త జనులు పోగు చేయబడినప్పుడు, ప్రతి ఒక్కరు కూడా అంటున్నాడు ఇక్కడ గొర్రెలను మేకలను తెలియపరుస్తూ ఉన్నాడు. మేకలు ఎవరు ఉన్నారు చెప్పండి? అవిశ్వాసులు. గొర్రెలు దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారు. కనుక ఆనాడు, ఇప్పుడైతే మేకలు గొర్రెలు పాపులు అపహాస్యకులు అలాగే పరిశుద్ధులు అందరూ కలిసి ఉన్నారు. ఆనాడైతే దేవుని సముఖములో అందరూ కూడా పరిశుద్ధులు వేరు చేయబడతారు, పాపులు ఆనాడు వేరుగా నిలబడతారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆనాడు రెండు తెగలుగా చేసి ఆయన అంటున్నాడు దేవుని చేత అభిషేకించబడిన వారిలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు రాజ్యము సిద్ధపరిచి ఉన్న దానిని మీరు వచ్చి స్వతంత్రించుకొనండి. మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచబడి ఉన్నది. ఆదిలోనే దేవుడు తన బిడ్డల కొరకు వాగ్దానం చేశాడు. ఈ లోకములో సమస్త మానవ జాతి కొరకు నా రక్తాన్ని చిందించి ప్రతివారి పాపముల కొరకు నేను చనిపోయి ప్రతి వారిని పరలోక రాజ్య పౌరులుగా చేయటానికి ఈ లోకానికి నేను వస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే మొదటి శతాబ్దపు వారైనా కడపటి శతాబ్దపు వారైనా నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించడానికి ఈ లోకంలోనికి సిలువ త్యాగము ద్వారా ప్రతి మానవుడిని ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక సిలువ త్యాగము ద్వారా మనల్ని కాపాడిన దేవుడు ఆయన అమూల్యమైన రక్తముతో మనల్ని విడిపించాడు. కనుక మీరు పాపమునకు మరలా దాసులు కాకండి, దేవుని యొక్క ఏ స్థితిలో పిలువబడి ఉన్నారో ఆ స్థితిలో మీరు దేవునితో సావాసము కలిగిన వారిగా ఉండండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనలను ఏం చేస్తున్నాడు చెప్పండి, తన వారసులుగా పిలుచుకొని ఉన్నాడు. కనుకనే మనము ఈరోజు దేవుని సన్నిధిలో రక్షణ పొందిన తరువాత సులువుగా చిక్కులు పెట్టు పాపములోనికి మనము చిక్కుకొనకుండా దేవుడు మనకిచ్చిన ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన వైపు చూస్తూ పందెము రంగములో మనము అవమానాలను నిందలను సహించుకుంటూ యేసు ప్రభు సిలువలో చేసిన త్యాగాన్ని తలంచుకుంటూ తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్న దేవుని వైపు దృష్టి కలిగి మనము ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ విలువలను ప్రతివారు కూడా పందెము రంగంలో ఉన్నాం ఓపికతో పరిగెట్టి విశ్వాసాన్ని కాపాడుకున్న వాడే దేవుని రాజ్యం యొక్క వారసుడు, వారసురాలు. దేవునికి స్తోత్రము. అలా కనుక రక్షణ పొందినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళాం. దేవుని సన్నిధిలో నీతి క్రియలను, ఆయన నీతి క్రియలను నీవు ఎందుకంటే జరిగిస్తి నీతి మార్గములో నడిచిన ప్రతి ఒక్కరూ ఆయన వారసులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక నీతిని ప్రేమించి జరిగించిన వాడే దేవుని కుమారుడు, కుమార్తెలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా దేవుని వాక్యము దీవించనుగాక. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్యా, నీ సన్నిధిలో ఈరోజు మాకిచ్చిన సిలువ త్యాగము ద్వారా ఈ లోకములో సమస్త మానవులను పాపము చిక్కులలో పెట్టి
ప్రతి వారిని బంధిస్తున్న దినాలు తండ్రి, ఈ పాపములో నుండి మమ్మలను కాపాడి, ప్రతి వారు వ్యాధుల్లో శోధనలో సాతాను బంధకాలలో బంధించబడి విడుదల లేని ప్రతి బిడ్డను కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని, నీ సన్నిధిలో ఈరోజు మాలో ఉన్న ప్రతి ఒక్కరి బలహీనతలను ఎరిగి ఉన్న దేవుడు కనుక ఈరోజు మా జీవితంలో నూతన హృదయాలు నూతన స్వభావాలు కలగచేసి నీవిచ్చిన రక్షణ విలువలను మేము కలిగిన వారిగా నూతన స్వభావం నూతన ఆనందము కలిగిన వారిగా మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. శ్రేయకొలం డిస్ట్రిక్ట్ బామిడి మండలము చిన్నదిమిలి కాలనీ. నా పేరు ఉర్ల పీసుపురమ్మ. చిన్నపిల్లప్పటి నుంచి ఊహ తెలిసిన నుంచి కూడా కడుపులో నొప్పి. మరి హైదరాబాదు, విశాఖపట్నము, విజయవాడ, తర్వాత విజయనగరము, మా జిల్లాలో అనేకమైన డబ్బులు ఖర్చు పెట్టి చాలా వరకు కూడా నేను చనిపోయిన పరిస్థితిలో, చిన్నపిల్లప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఉన్నా నొప్పి అనుకున్నానంటే, ఇంకా చనిపోయిన పరిస్థితిలో కూడా నేను ఈ రోజు ఇలాగ ఉన్నానంటే అది గొప్ప సాక్ష్యం చెప్పాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఆ నొప్పికి మా అన్నయ్య ఏం చెయ్యాలి, ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కూడా తగ్గడం లేదని ఒకరోజు మా అన్నయ్య గారు వచ్చానమాట పాస్టర్ గారితోటి. ఇలాగ మా చెల్లికి నొప్పండి, తగ్గడం లేదనేసి అన్నయ్య ఎంతగా బాధపడి చెప్పిన తర్వాత పాస్టర్ గారు, నేను రాలేదు ఈ సన్నిధికి కానీ ఫోన్లో ప్రార్థన చేశారు. ఫోన్లో ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి వారం రోజులనే కాలేదు, మళ్ళీ నొప్పి వచ్చింది. నొప్పి వచ్చిన తర్వాత ఏం చేయాలని అమ్మ నాన్న అందరు కూడా ఉన్న ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తున్న తర్వాత ఇంక ఆర్ఎంపి డాక్టర్ గారు ఒకరు వచ్చి శ్రీకాకుళం తీసుకెళ్ళి, అక్కడ అనమాట ఒక డాక్టర్ గారు అయితే నీకు నొప్పి ఉంది కానీ స్కానింగ్లకు అయితే నొప్పి దొరకడం లేదు, ఎక్స్రేలకు దొరకడం లేదు, సిటీ స్కానింగ్ కూడా నొప్పి దొరకడం లేదు, కానీ అజ్జపై నీకు ఆపరేషన్ చేస్తాను, 70% నీకు తగ్గుతుందని గ్యారంటీ అయితే నేను ఇవ్వనమ్మా అని చెప్పారు అతను. సరే సార్ చేసేయండి అనే సమ్మలు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అనమాట అన్నయ్య అన్నారు, ఒకటే మాట అన్నారు ఫోన్ చేస్తే, నేను ఇక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించాను, మరి దేవుడు అద్భుతం చేస్తారని నాకు నమ్మకం ఉంది, మీరైతే ఆపరేషన్ చేపించండి అనేసి అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత సాయంత్రం నాకు 5 గంటలకి ఆపరేషన్ చేశారు, ఏమీ దొరకదని. నాకు పేగు అయితే మొత్తము ఒక చాలా పెద్ద పేగోట ప్రాబ్లం వచ్చి తెల్ల పోత పడిపోయినో, దాని మొత్తం పైన రాళ్ళు ఉన్నాయి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎంతమంది డాక్టర్లు చూసినా కూడా నొప్పి పలాందని ఏ డాక్టర్ కూడా చెప్పలేదండి. చాలా డబ్బులు ఖర్చు అయ్యి నా మీద ఆశ ఇడిసిపెట్టారు. కానీ ఈ సన్నిధికి వచ్చి మా అన్నయ్య ఏ రోజు అయితే పాస్టర్ గారితో విషయం అయితే చెప్పారో, ఆ ఫోన్లో నా పాస్టర్ గారు ప్రార్థన చేసి అతనైతే మీ చెల్లికి తగ్గుతుందని చెప్పిన తర్వాత నా నొప్పి క్లియర్ అయ్యింది. గొప్ప సాక్ష్యమే, నేను ఈరోజు బ్రతికున్నానంటే కారణం దేవుడు, పాస్టర్ గారు ప్రార్థన అండి. ఆ జిల్లా నుంచి వచ్చి ఇంకెంతోమంది అన్నారు, సరే మేము ఆ సన్నిధికి వస్తాము, మాకు కూడా చాలా వరకు కష్టాలు ఉన్నాయి మేము చెప్పుకుంటామన్నారు, వాళ్ళకి తీసుకురాలేకపోతున్నాను చాలా దూరము. మరి ఈ సన్నిధికి ఎప్పుడు వచ్చినా నాకు ఏదో ఒక మేలు జరుగుతుంది, ఏదో ఒక అద్భుతం అనేది నాకు జరుగుతుంది అండి. మేము ఉన్న వాళ్ళం అయితే కాదు, చాలా పేదవాళ్ళం మేము, స్కూల్ చేసుకున్న వాళ్ళమే. అన్నయ్య ఇక్కడ నా చిన్నప్పుడే వచ్చారు, నాన్నగారు కూడా ట్రైన్ యాక్సిడెంట్లో మరణించారు. ఆ విషయము 2013-14 నెలలో నాన్న వెళ్ళిపోయారు. మాకు మొన్న 1వ నెలలో నాన్న చనిపోనరని విషయం పోలీసులు తెలియపరిచారు. ఇంకా మా చేతికి కూడా పేపర్స్ కానీ ఏమి కూడా ఇవ్వలేదండి. ఇంకా అవి పలాస జిఆర్పి పోలీస్ స్టేషన్లో నాన్నకు సంబంధించిన ఫైళ్ళు ఉన్నాయి, అవి కూడా మా చేతికి రావాలి అనేసి మీరందరూ కూడా ప్రార్థన చెయ్యండి. ఆగిపోయింది గృహం, 10 సంవత్సరాలు అవుతుంది ఆ గృహం, నేను పూర్తి చేశాను మొన్న. ఇంకా పెయింటింగు, ఇంకా ఏంటంటే టైల్స్, ఇంకా వైరింగ్ ఉండిపోయింది. దేవుడే నాకు సహాయం చేస్తారనేసి నేను నమ్ముచున్నాను. సంఘం అంతటి కూడా ప్రార్థన చెయ్యండి నా కొరకి. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించును గాక. సొరంబల్లు పని చేయించాము, ఎండలో పని చేయించాను, నేనైతే అంతగా పని చేయలేదు. ఏసరికి కళ్ళు తిరిగినట్టుకోండి కొద్దిగా, నేను పుట్టినాక నాకు కళ్ళు తిరగతాం అనేది నాకు తెలియదు అసలే. కొంచెంసేపు కూర్చున్నాను, అమ్మ నాకు కళ్ళు తిరిగినట్టుండి అని మా అమ్మకి చెప్పి నేను కూర్చున్నాను. కొంచెంసేపు కూర్చుని పొద్దుగూకుపోతుంది, ఏడవుతుంది, ఇంకా సీకడ పడిపోతుంది. అమ్మ నేను వెళ్ళాలని మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కించింది అమ్మ. అడ్రోడ్కి వచ్చి నేను బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి దిగినప్పుడు కొంచెం నీరసంగా అనిపించి, చెమటలు పోసుకొస్తున్నాయి,
మెల్లిగా వెళ్ళి తాళం తీయలేకపోయాను అనమాట. నేను వెళ్ళేసరికి పిల్లోడు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయాడు, ఇంకెవరు లేరు. తాళం తీయలేకపోయి తీసి ప్యాన్ వేసుకుని పడుకున్నాను. పర్లేదులే, బాగానే ఉందిలే, పని చేసుకుని పడుకుందాం, పొద్దుకు 8 అయిపోతుందని లెగిసాను. అంతే, లెగిసినాక నాకు కళ్ళు కనపడలేదు. అసలుకి కళ్ళు తిరిగిపోయి పడిపోయాను. గేట్ల దగ్గరే పడిపోయాను. ఎవరు లేరు ఇంట్లో, ఆ ఇంట్లో కూడా ఎవరు రారు. డోర్లు వేసి ఉండి ఏమి కూడా ఏం జరిగినా కానీ ఎవరికి తెలియదు. ఒక్కదానే ఉండిపోయాను. ఒళ్ళేమో సెమట్లు పోసుకొస్తున్నాయి. బాగా ఏమీ తెలియని స్థితిలో పడిపోయాను నేను. మరి ఏంటి నాకు ఇలా అయిపోయిందని నక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళి మెట్ల మీద డోర్లు తీసుకుని మెట్ల మీద పడిపోయాను. దిక్కులేని స్థితి అన్నమాట. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా వ్యర్థము. ఎంతమందో ఉన్నారు కానీ లోకం నన్ను వెలివేసిన కానీ దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. ఈ సన్నిధికి వచ్చినాక ఎన్నో కార్యాలు చూసేమో. నా తల్లి కూడా బ్రతికింది ఇక్కడ. నేను ఆ స్థితిలో పడిపోయాను. ఎవరన్నా కనపడితే బాగుండు, ఎవరన్నా నన్ను చూస్తే బాగుండు అని కళ్ళు మూసుకున్నాను. ఆ మెట్ల మీద కూర్చొని ఉన్న సెమట్లు పట్టిపోయి సెమట్లు కారిపోతున్నాయి. కాళ్ళు చేతులన్నీ చల్లబడిపోయినాయి. రోడ్డు మీద వెళ్తా ఒక ఆమె చూసి, పిల్ల ఏంటి ఇక్కడ కూర్చొని ఉంది, ఎప్పుడు కూర్చోదు రోడ్డు మీద, ఏంటి ఇక్కడ కూర్చొని ఉందని. ఆ అమ్మాయి గబగబ వచ్చి చూసి ఇంటి పక్కన ఆమెను పిలిచింది. ఆమె వచ్చి గబగబ ఉప్పు నీళ్ళు అవన్నీ కలిపించింది. నాకు ఎప్పుడు కూడా బీపీ అనేది తెలీదు, కళ్ళు తిరగటం అనేది తెలీదు. మరి గబగబ ఆ ఇళ్ళ పక్కన మరి డాక్టర్ మరి ఊరికి వస్తాడు అనుకుంటా, అప్పుడే వెళ్తున్నాడు రోడ్డు మీద. గబగబ పిలిచారు ఇళ్ళ పక్కన వాళ్ళు. పిలిచి చూపిస్తే ఈ పిల్ల కాళ్ళు చేతులు చల్లబడిపోయి సీరియస్ అయిపోతుంది. మరి ఏంటమ్మా ఎవరు లేరని డాక్టర్ గారు అడిగారు. ఎవరు లేరమ్మా అని చెప్పారు వాళ్ళు. మరి రెండు ఇంజక్షన్లు చేసినా కానీ అసలు ఇంజక్షన్ చేస్తుంటే నాకు స్వరస కూడా తెలియలేదు. నాకైతే నేను ఏంటి ప్రభువా, మరి నాకు ఎప్పుడు కళ్ళు తిరగటం లేదు ప్రభువా, మరి ఏంటి ఇలా నీరసానికి వచ్చేసా, ఇలా పడిపోయాను, ఏంటి ప్రభువా, ఏమైపోతానన్నయ్యా అని నేను చాలా ఏడ్చుకున్నాను. మరి అప్పటికప్పుడే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు పక్క ఇంటోళ్ళు ఆటోలో వేసుకుని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేనైతే ప్రభువా ఇవన్నీ కాదు కానీ నీ ఎంత గొప్ప సన్నిధి ప్రభు అని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. మరి నాకు స్వస్థతనే ప్రభు అయి కాళ్ళ చేతులు చల్లబడుతూ ప్రభు తీసివేయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం కాదమ్మా బాగానే ఉంది తీసుకెళ్ళమని అని అప్పుడు చెప్పారన్నమాట. వెంటనే మరి ఇంటి దగ్గర డాక్టర్ అయితే సీరియస్గా ఉందని చెప్పాడు. అక్కడికి వెళ్ళినాక పర్లేదమ్మా బాగానే ఉంది, బీపీ సరిపడని ఉంది, తీసుకెళ్ళండి అని చెప్పారు. దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. అదే ఇంట్లో ఉంటే నన్ను ఎవరు కూడా చూసేవాళ్ళు కాదు. దేవుడు నా పట్ల ఉండి నన్ను వదిలిపెట్టుకోండి. దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.